దళిత హక్కుల పోరాట సమితి పాలకొండ డిసెంబర్ 16 రేగిడి ఆముదాల వలస మండలం లచ్చన్న వలస గ్రామంలో దళితులు సామాజిక అవసరాల కోసం వినియోగిస్తున్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ రికార్డులను తారుమారు చేయటకు ప్రయత్నించిన రెవెన్యూ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. పాలకొండ ఆర్డీఓ కార్యాలయం ముందు జరిగిన రీయ నిరాహార దీక్ష ప్రారంభ శిబిరంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యడ్ల గోపి మాట్లాడారు. లచ్చన్న వలస రెవెన్యూ గ్రూప్ లో 1980లో సుమారు 5 ఎకరాలు భూమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని, అందులో సర్వే నెంబర్ 85/5 మరియు 85/6 లో 69 సెంట్లు భూమి కూడా ఉందని అన్నారు. ఈ భూమి దళితులు సామాజిక అవసరాల కోసం వినియోగిస్తున్నారని అన్నారు. ఈ భూమిని పెత్తందారులకు కట్టబెట్టాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. రాత్రి 8 గంటల సమయంలో మ్యూటేషన్ చేయటకు దండోరా పేరుతో బీఆర్ఓ సంతకాలు సేకరణకు పూడుకున్నారు. విషయం తెలుసుకున్న దళితులు నిలదీయగా అక్కడి నుండి జారుకున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి 4 రోజులు గడిచిన ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. 15 రోజుల క్రితం రీల నిరాహార దీక్షలు చేస్తామని పాలకొండ ఆర్డీఓకు మెమోరాండం అందించామని తెలిపారు. అయినా స్పందించలేదని వాపోయారు. ఈ స్థలాన్ని అంబేద్కర్ పార్క్ గా అభివృద్ధి చేసి కమ్యూనిటీ హాల్, పిల్లలకు ఆటస్థలం, వృద్ధుల విశ్రాంతి తీసుకున్నకు సౌకర్యం కల్పించాలని కోరారు. అంతకుముందు ఉదయం 10 గంటలకు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరం కు దళితులు చేరుకున్నారు. శిబిరంలో లచ్చన్న వలస రెవెన్యూ గ్రూప్ లో భూమి రికార్డులు తారుమారు చేయటకు ప్రయత్నించిన బీఆర్ఓ, సర్వేయర్, మండల రెవెన్యూ పరిశీలకులను వెంటనే సస్పెండ్ చేయాలని ఫ్లెక్సీలను శిబిరంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అనపాన, షణ్ముఖారావు, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ఈశ్వరి రాజు, బలగ రామారావు, మరో 60 మంది దళితులు పాల్గొన్నారు. ఈ రోజు లచ్చన్న వలస రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 85/5 మరియు 85/6 69 సెంట్లు భూమికి, ప్రభుత్వ భూమికి రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూ కబ్జాదారులకు అనుకూలంగా రికార్డులు మార్పు చేయడానికి ప్రయత్నించిన విఆర్ఓ, సర్వేయరు, మండల రెవెన్యూ పరిశీలకులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పాలకొండ ఆర్డీఓ గారి ఆఫీస్ ముందు రిలే నిరాహార శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భూమి 1980లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని కొనుగోలు చేసింది. ఆ సమయంలో 5 ఎకరాలు సుమారు కొనుగోలు చేస్తే ఖాళీ ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకోగా మిగిలిన స్థలంలో కాపు కులస్తులకు చెందినవారు సుమారు 2 ఎకరాలు సామాజిక అవసరాలకు వినియోగిస్తుంటే, దళితులు 69 సెంట్లు భూమిని 40 సంవత్సరాలుగా తమ సామాజిక అవసరాలైన పెళ్ళి, పేరంట్రాలు, సావు పుట్టుకలు వంటి కార్యక్రమాలకు ఆ స్థలాన్ని వినియోగిస్తున్నారు. ఆ స్థలంపై భూ కబ్జాదారులు కన్ను పడింది. దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ఎవరైతే అప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని ప్రభుత్వానికి ఆ స్థలము అమ్మారో ఆ వ్యక్తులకే మళ్ళీ రెవెన్యూ అధికారులు కట్టబెట్టాలని చూస్తూ ఒకరోజు రాత్రి 8 గంటల సమయంలో దండోరా పేరుతోనే ఆ స్థానిక విఆర్ఓ సంతకాల సేకరణ చేయడం ప్రారంభించారు. ఈరోజు పాలకొండ ఆర్డీఓ గారి కార్యాలయం ముందు రేగిడి ఆమదర్ వలస మండలం లచ్చన్న వలస గ్రామంలో సర్వే నెంబర్ 85/5 మరియు సర్వే నెంబర్ 85/6 69 సెంట్ల ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారుల పేరు మీద రికార్డులు మార్పు చేయడానికి ప్రయత్నించిన సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారిని, గ్రామ సర్వేయర్ను, మండల రెవెన్యూ పరిశీలకులను వెంటనే సస్పెండ్ చేసి తగు చర్యలు చేపట్టాలని ఈరోజు ఆర్డీఓ గారి కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి విషయాలు పరిశీలిస్తే రేగిడి ఆమదవలస మండలం 1980లో రాజాం తాలూకాలో ఉండేది. లచ్చన్న వలస గ్రామం రాజాం తాలూకాలో ఉన్నప్పుడు లచ్చన్న వలస గ్రామంలో సుమారు 5 ఎకరాల భూమి
పేదలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ భూములో కొంత భాగం ఇల్లు పట్టాలు ఇవ్వగా ఇల్లు నిర్మించుకొని అందరూ నివసిస్తున్నారు. మిగిలిన స్థలములో కొంత భాగం కాపులు అనుభవిస్తుండగా 69 సెంట్ల భూమి ఈ సర్వే నంబర్లో ఉన్న భూమి దళితులు గత 40 సంవత్సరాలుగా సామాజికంగా అవసరాల కోసం పెళ్లి పేరెంట్రాలు చావు పుట్టుకలు వంటి సామాజిక అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఈ భూమి ఆ గ్రామంలో ఉన్న రైతులు 1980లో ప్రభుత్వానికి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమ్మడం జరిగింది. ఈ భూమిని ప్రభుత్వం అయినప్పటికీ గత 10 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో గల ఒక ఆసామి వేరే ఒక రైతుకి 10 లక్షల రూపాయలకు అమ్మడం జరిగింది. అప్పుడు ఆ గ్రామ దళితులు ఏకంగా దాన్ని వ్యతిరేకిస్తే కొంతమేరకు వెనక్కి తగ్గి మరలా ఈ ఏడాది దాన్ని స్వాధీనం చేసుకొని అక్టోబర్ నెలలో ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ప్రొక్లైన్ పెట్టి చదును చేస్తుండగా లచ్చన్న వలస గ్రామ దళితులు ఏకమిల్లి దాన్ని అడ్డుకోవడం జరిగింది. వెంటనే ఆ స్థలాన్ని అంబేద్కర్ పార్క్గా కేటాయించి ఆ స్థలంలో కమ్యూనిస్ట్ స్థలాన్ని